విజయ మనకు తోడున్నారు మల్లయ్య. ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య చూడరా మల్లయ్య, మనం కడు పేదవారం కదా. అవును నాన్న గారు. ఎవరి ఇంటికి వెళ్ళి ఎవరి పిల్లలు అడగమంటావు? నాన్న గారు తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు వెళ్ళి మనకు తగ్గ సంబంధం కుదుర్చుకురండి. అబ్బో నాన్న గారు పిల్ల ఎట్టా ఉన్నా సరే అబ్బో కుంటిదైనా గుడ్డిదైనా పెళ్లి చేసుకుంటా. ఆడదైతే చాలు, గాడైనా పర్లేదంటావు. ఎందుకులే గాని ఎందుకన్నారు తెలుసా మాట? ఎందుకో ఇక్కడ చూసిన జనాలంతా నాకు పెళ్లి కాదని చెప్పి అందరూ చూలు కొనుక్కుంటున్నారు. వీళ్ళు నోర్లు మోపియాలా నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ అంటూ ఉండగా ఆ మాటలు వినటువంటి కృష్ణయ్య ఏ విధంగా వెళ్ళి పెడుతున్నాడు. ఏమయ్యా కృష్ణయ్య, అయ్యా ఇయాలన్నా చాలుడు ఎక్కడో ఐశ్వర్యుడు మరి పిల్లని చివరి గొంతుకు వస్తారయ్యాట. ఇలా నాలుగు దిక్కులు చూసినా కానీ ఇదే మాటట సీసీదేవి లేక కాకాని కృష్ణయ్య గారు అలా వస్తుండగా రోగి నేని వారి పాలెం వస్తున్నది కనిపించిందట. రోగి నేని వారి పాలెం వెళ్ళి చంద్రమణ సంబంధం ఖాయం చేసుకుని ఆ యొక్క చంద్రమణ ఖాయం చేసుకుని మల్లయ్యకు ఆ బంగారు తల్లి చంద్రమ్మ మరి చుబ్బనాది చంద్రమ్మను పెళ్లి కుమార్తెగా చేసుకుని అలా ఇంటికి వస్తున్నారట. ఇంటికి వచ్చి అంతలోని రోగి నేని వారి పాలెం బయలుదేరి వెళ్ళారట పెళ్లి కుమారునిగా. ఇక ఈ చంద్రమ్మ ఇంటి వద్దు మూడు ఆకులు పందిరి వేసి ముగ్గురు ముత్తైదులను పిలిచి ఇద్దరు మేళగాళ్ళను పిలిచి ఈ విధంగా కళ్యాణం చేపిస్తూ ఉన్నారయ్యా. అయ్యా ముగ్గురు అలా మల్లయ్య చంద్రమ్మ కళ్యాణం అయినట్టు కానట్టు జరిగిపోయిందట. అంతలోనే ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కాకాని కృష్ణయ్య గారు భయ్య వంక చూసి పెద్దవాడి కళ్యాణం జరిపించడానికి నాలుగు రాజ్యాలు తిరిగి వేసారిపోయారు. ఇప్పుడు చిన్నవాడి కళ్యాణం ఏ విధంగా జరిపించాలా అని చెప్పి బాధపడుతూ ఉన్నారట. అలా బాధపడుతూ ఉన్న కృష్ణయ్య ఎవరు చూశారయ్యా? కాకాని ఎంకమ్మ చూసి ఏమంటున్నారయ్యా? పోతే గోవులు గాని పోతున్నావు. అవును, అసలు ఏమైనా కాపురము ఇల్లు బాగులేని పడుతుందా? ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఎరగవా? ఏమైంది? పెళ్లి చేశావు. ఎవరికి? ఎవరికి? పల్లకి పెళ్లి చేశావు. చేశావు? అవును. తీసుకొచ్చావు బంగారం వంటి పాడల్ని తీసుకొచ్చిన నెత్తిని పెట్టావు. ఏం చేస్తా? ఏమైంది? నెత్తిని పెట్టడానికి ఏమైంది? ఏమైందా? అసమ్మడ కూడా అయింది. అబ్బో ఏమైంది? ఏమైందా? ఏమే చమరా, మనం ముందు నలుగురువే కదే. అవును. సార్లు మీమంటదే అన్న, మూడు సార్లు ఉండే అని పెట్టింది. ఎందుకే ఎక్కువ ఉండేవంటే నెత్తి మీద పెట్టి పొడిచింది. అబ్బో అన్ని చెప్పకూడదమ్మా, కొన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలా? అదే కాని ఏది అంత కూర్చున్నా దివాలుగా దిగాలుగా చేసేది అమ్మా. పెళ్లి పెద్దోడికి పెళ్లి చేసాం. చిన్నోడు ఉన్నాడు, వాడికి ఎట్ట చేయాలా? పెద్దోడికి చేయడానికి నాలుగు రాజ్యాలు తిరిగావే అని ఆలోచిస్తా కూర్చున్నానే. ఆలోచిస్తున్నా ఎందుకు? నువ్వు ఆలోచించేది బుర్ర బాగొట్టుకుంటా. ఆలోచించి ఆలోచించి మరి ఏం చేయాలా? పిల్లని ఎవరు ఇస్తారు? మనకి ఎవరు ఇస్తారు? అసలు తలకాయ లేదు. ఏమైంది? ఎప్పుడు చిన్నప్పుడు పుట్టావు అంగుళం కూడా ఇది ముట్ల. ఏం చేస్తాం మరి? నిన్ను చేసుకున్న తర్వాత మొత్తం అయిపోయింది. అది ఏది లేదు చేసుకోలేక కంగారు ఎక్కువైపోతుంది. కానీ నేను మంచిదాన్ని కంగారు ఎక్కువైపోతుంది. ఇంతగా ఏమంటావు?
ఏమయ్యా అనిగల నగరంలో మా అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడుగా. కొల్లా శర్మయ్య అవును. బామ్మ ఉన్నాడుగా. ఆయనకి ఆయన కుమార్తె ఉందా? ఉంది. కుమార్తెని కనుక పోయి అన్నయ్య నీ కుమార్తెని నా కుమారుడికి అన్నయ్య అని అడిగామనుకో ఎట్లుంటుంది? అసలు మైండ్ ఉందంట నీకు? దేనికి? ఎట్లా ఉన్నావు? ఎట్లా ఉన్నావు? ఆస్తి కూడా ఒక హద్దు ఉండాలి. దేనికో? దేనికండి? మన కడు పేదవారు అవునా కదా? అవును. మా అన్నయ్య గారు ఎట్లా చూడు అవును కదా? అసలు మనకు పిల్లలు ఇస్తారంటావా? ఓ అబ్బో ఎందుకు ఈడు అన్నయ్య కాకానికి శ్రీకానికి చేసుకుంటాను అన్నయ్య అన్న నన్ను ఇచ్చి నీకు తగలబెట్టలేదా? ఏమైంది? రాత్రి బాగానే ఉందిగా. బాగానే ఉంది. ఇంట్లో ఏగల మాట బయట పాలకేది మాట ఏమంటావు? ఏమంటావు? ఒక్కసారి నా మాట నేను ఎందుకున్న బండి కడితే అనిగల నగర్ వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడి మా మేనగోడ నా ఇంటికి వాడని చేసుకుంటాను. అలా భార్య మాటలు కదలైనటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళ్తున్నాడయ్యా. అయ్యో ఎత్తున్నాను మరి బండి పండగ దాకండి అమ్మా. 24వ తారీఖు దాకండి భోగరాలు. ఏనాడు వచ్చింది కాదు, ఏనాడే పోయింది కాదు. అసలు ఈనాడు దేనికి వస్తుంది? నేను గనక ఎదురెళ్ళి పలకరించానంటే ఎందుకు వచ్చిన శోభ అని చెప్పి తూర్పు వాకిలి మూసివేసిందట. అది చూసిన ఎంకమ్మ నా వదిన నన్ను చూడాల, నా వదిన నన్ను కానలా అని చెప్పి పరమట వాకిలి వైపుకు వెళ్ళిందట. అంతలోనే పరమట వాకిలి కూడా చూసినటువంటి ఎంకమ్మ తూర్పు వాకిలికి వెళితే నా వదిన నన్ను చూడలేదు అనుకున్నారు, కానీ నా వదిలిదేదో కావాలనే చేస్తుంది. అయినా నా వదిలిదేమన్నది ఉన్నాడు కదా నా అన్నయ్య, వెళ్ళి నా అన్నయ్య అడుగుతారని చెప్పి వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్ళేమంటు అలా అన్నయ్య అన్నయ్య అంటూ ఆర్తనాదం చేస్తూ ఉన్నదట.
ఎంతలోనే ఎవరు చూసారయ్యా రతనాల రంగపతిని చూసి అసలు నా వదిన దేనికి వచ్చింది ఏమి పని మీద వచ్చింది వెళ్ళి కనుక్కుందామని చెప్పి తూర్పు వాటిని తీసుకున్నాడు. వదిన ఏమిటో ఇంటికి వచ్చిన ఆడపిల్లను వాకిట్లో నాగిపోమంటావా? వాడు మంచి మర్యాద మాకేం తెలుసా? వాయిపోమానికి ఏమనాలి? ఎగ్గమ్మ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పి ఆ కాళ్ళు లోనబెట్టి అప్పుడు మర్యాద ఉండి జరగమేం. నేను అడిగే పని లేకుండా నా వదిన నన్ను అడుగుతుంది కదా అని చెప్పి వాళ్ళ వదినతో ఏమంటున్నదయ్యా ఏమిటే నువ్వు మాట్లాడే మాటలు? నా మీద తప్పు అదే మాట నువ్వు అడిగావు కమ్మని సరిపోయింది. అదే ఏదేవిడన్నా చేస్తే ఆ నాలుగు తగ్గోసి కాకులకి గంధం పెట్టేవాడిని. ఎక్కమ్మా నీ అంతస్తుడి నా అంతస్తుడి అల్లారు ముద్దుగా పెంచుకునే నా కుమార్తెని కోరి కోరి నీ కష్టాలు కాపురాని పంపించావా? అలా ఆ రతనాల రంగపతి వింటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి ఎంకమ్మ తన అన్నగారి దగ్గరికి వెళ్ళి చెల్లెలు కూడా మాట్లాడుకున్నవారట. అంతలోనే అది చూసిన రంగమదేవి తన పల్లెలు వద్దకు వెళ్ళి రే సముద్రయ్య రే సాగరయ్య తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి ఈయని గారి మనసు నా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బంగారు తల్లి ఆ ఇంటికి చేస్తాడేమో మీరు వెళ్ళి పడంగా పడంగా దాన్ని ఊరి ఎప్పుడైతే చెప్పిందో అలా ఎంకమ్మను ఊరి బయటకు పడనెత్తి వేశారట. అలా ఊరి బయట బొక్క బారలా పడి ఉన్నదంట ఎంకమ్మ. మోకాళ్ళు మోచేతులు పగిలిపోయి ఉన్నాయి. అది చూసుకున్నటువంటి ఎంకమ్మ ధరణి మీద దోసెడు దుమ్ము తీసుకుని దీపము పెట్టే దిక్కు లేక అని దుమ్మెత్తి పోస్తున్నదట. అలా దుమ్మెత్తి పోస్తున్న ఎంకమ్మని ఎవరు చూశారయ్యా? ఏడు మేడల వెళ్ళారెద్దుగా పెరుగుతున్న బంగారు తల్లి ద్రుపదమ్మ చూసి చూసి అమ్మా అమ్మా నీవెవరివో కానీ నేను వచ్చే వరకు ఆ దుమ్ము పోయి వద్దమ్మా. నీకెందుకు తప్పుకోమ్మా? పోయాల్సిందే. ఎందుకనమ్మా ఎందుకు ఎందుకు పోస్తానంటున్నావు? అసలు అమ్మా ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు? ఏం పని మీద వచ్చావు చెప్పు. అది ఏ ఊరే ఏ పని మీద వచ్చానో నీకు తెలియాలి. చూడమ్మా ఈ భవనాలు యజమాని అంటే ఎవరో తెలుసా? ఎవరమ్మా? అలా శివరామయ్య అనగా సొయ్యాన నా తాడు పుట్టిన అన్నయ్య అమ్మా. అవునా? అవునమ్మా. మీదేవురమ్మా? పెనుగంచి పురోడమ్మా. ఆహా మీ పేరు? నా పేరు కాకాని ఎక్కమ్మ అంటారు. అంటే చిద్దునెత్తి ఎంకమ్మ మూడు అదుకల పాత చేరంటారు. లోపడతావా అత్తయ్యా? అత్తయ్యా
బావ గోప ఏంటి ఎట్లుంటా అనుకున్న అట్లా ఉంటాడుతయా అక్కడలో చంద్రుడు అబ్బా మల్లెల్లో మన్మధు బావ గోపయ్యకి నీకు సరైన జోడినమ్మా అడుగుతానికి వచ్చానమ్మా అంత అందగాడతయా అవునమ్మా అసలు బావ అంటే ఏంది ఏంది బావకి నీకు సరైన జోడి అమ్మా అమ్మా బావకి అడుగుతానికి వచ్చా ఇస్తే ఇస్తానని వచ్చు లేకపోతే లేదనొచ్చు వెళ్ళిపోయేదానికి అవునమ్మా నడక మెడక మెడ మీద కర్రేసి పడంగా 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 ఊరు బయటికి నెట్టించారమ్మా అత్తయ్యా పుట్టింటి ఆడపిల్లవ అన్యాయం నీకు జరిగిన ఒకటే నాకు జరిగిన ఒకటే నేను వెళ్ళి అడిగి వస్తాను కానీ అత్తయ్యా నువ్వేమి అనమాక అత్తయ్యా ఇక్కడే కూర్చుంటాడు ఇక్కడే కూర్చో అత్తయ్యా అలాగేనమ్మా అని చెప్పి ఆ బంగార్త లక్ష్మీ తిరుపతమ్మ తన తండ్రి గారి వద్దకు వెళ్ళి నాన్నగారు అమ్మా నన్ను ఎవరికిచ్చి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు కోటేశ్వరుడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నామ్మా ఆ కోట్లన్నీ అంతరించిపోతే మన ఉంది కదమ్మా అది కూడా తరిగిపోతే చేయగలిగింది ఏమో చేసేది ఏమలేదు కదా కనుక బావగారికి ఆస్తి ఉన్నా లేకపోయినా అందుకే కళ్యాణం చేసుకుంటారంటావు అదే నువ్వు చెప్పట్లేదు అలా అని చెప్పి ఆ బంగారు లట్టు ఉండగా ఆ మాటలు విన్నటువంటి కొల్ల శివరామయ్య గారు 12 మంది వేద బ్రాహ్మణులు పిలిపించి అయ్యా వేద పండితులారా కుడి ఎడమ పంచాంగాలు చూసి అమ్మాయి పేరిట యోపయ్య పేరిట లగ్న పత్రికలు రాయండి అయ్యా అలా కుడి ఎడమ పంచాంగాలు చూసి అయ్యా శివరామయ్య గారు అమ్మాయి పుట్టింది శుక్రవారం అమ్మాయికి పేరు పెట్టింది శుక్రవారం అమ్మాయికి మొక్కు పడి తీర్చింది శుక్రవారం అలాగే అమ్మాయి కళ్యాణం కూడా శుక్రవారమే వస్తుందండి శివరామయ్య గారు మాఘమాసం శుక్రవారం శుద్ధ పౌర్ణమి నాడు ఇక దాన్ని ఖాయం చేయండి అన్నారట ఇక ఈ మాటలు ఎవరు విన్నారయ్యా శివరామయ్య గారు విని పరమానంద కాకాణి కృష్ణమయ్య ఇంకయ్య విని పరమానంద భరితులై అలా పెనుగుంచి పురుడు వస్తూ ఉండగా ఎవరు చూశారయ్యా ఎన్ని రోజులు మరి ఇంకా మూడు రోజులు మూడు రోజులు అన్నయ్య నా పిల్లయ్య అది చెప్పి గోపయ్య తన ఏడు వాడుతూ జోడు వాడుతూ అంటూ ఉండగా అంతలోని గోపయ్యని పెళ్లి కుమారుడిగా ఈ విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యా కనిగిళ్ళ నగరం పట్టణ మందుకు బండి చేరుకున్నదట అంతలోని అలా ఎత్తును తున్నను బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట గోపయ్య అలా వస్తున్న గోపయ్యను చూసిన అమ్మలక్కలందరూ ఏమనుకుంటూ ఉన్నారయ్యా
కొల్లాశివరాయ గారు కట్టుపోయినంత ఆస్తి ఉంది కదా, ఈయనమ్మ తీసుకెళ్లి తీసుకెళ్లి ఆ కడు పేదవాడికి ఇస్తున్నారంట. ఇస్తే ఇచ్చారమ్మా, ఆ పిల్లోడు గుంటోడు గుంటోడు గూనోడు అయినా నీకంతా తొందర నాకు తొందరే, వాళ్ళకి మనీదిలోకి వస్తుందా ఏం చూద్దాం రండి. సరేనమ్మా, అలా అమ్మ లెక్కలు అనుకునే మాట ఆనోట ఈ నోట పడి రతనాల రంగమ్మచ్చి వినపడ్డాయట. ఆ రతనాల రంగమ్మదేవి తన భర్త, ఆ రతనాల రంగమ్మదేవి తన పాలేళ్ళు వద్దకు వెళ్ళి, అరే సముద్రయ్య అరే సాగరయ్య ఒక పని చేసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి చేయాలి అందరేసామా అన్ని కొట్టారు కానీ హరిరాజకుమార్ పాట వేసాను. యాడమ్మ గారు ఊరికో సరిగా పాట పెట్టాను కదా నువ్వు పనిచేసేది అని చెప్పి తన పల్లెల వద్దకు వెళ్ళి, అరే సముద్రయ్య అరే సాగరయ్య నా అల్లుడు ఎద్దును తిన్నను పట్టి కట్టుకుని వస్తున్నారట, ఇదిగో ఈ పల్లకిని తీసుకుని ఊరేగింపుగా వస్తూ ఉన్నారట గోపయ్య. అలా వస్తూ ఉన్న గోపయ్యను చూసి అమ్మ లక్కలందరూ ఏమనుకుంటూ ఉన్నారయ్యా, అసలు గోపయ్య ఉన్నాడక్క ఓర్క మనం పొగిడే కొంది చూడు ఆయన గారు పలకీలో కూర్చుని మేసాలు ఒడి చెప్తున్నాడు. అయ్యా గోపయ్య ఓరి గారు తిప్పుకో బాగా మేసాలు అలా అమ్మలక్కలనికిన మాట ఆనొట్ట ఈనొట్ట పడి రతనాల రంగమ్మచ్చి వినపడ్డాయట. ఆ రతనాల రంగమ్మదేవి నా అల్లుడు అంత అందగాడా అని చెప్పి వారముస్కల పక్కకు తీసి అలా అల్లుడు అందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి ఎవరిని మరిచిపోయిందయ్యా అయ్యే అలా అల్లుడు అంత ఆలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మదేవి తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ యొక్క శ్రీనివాసుడు కూడా మరచిపోయి తన భర్త గారి వద్దకు వెళ్ళి వెళ్ళి నాదా మండపాలు కట్టించు అలాగే వెళ్ళి వెళ్ళి అంతలోనే అరిగల నగరములో ఆకాశం అంత పందిరి వేసి భూదేవి అంత అరుగుసి బంగారు పెళ్ళిని పెళ్లికి మాత్రగా దర్పిస్తూ ఉన్నారట. దయచేసి మాకు యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనకు రుజువు చేస్తూ ఉన్నది కాబట్టి ఈ ఒక్క రాత్రి పూట అమ్మవారి దసరా నవరాత్రులే కాబట్టి పిల్లలకి అందరికి బడులు సెలవే కాబట్టి ఈ ఒక్కరోజు అమ్మవారి యొక్క జీవిత చరిత్రను ఆశాంతం విని అమ్మవారి హోమగుండ కార్యక్రమం అమ్మ ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సాక్షాత్తు బంగారు తల్లి మరి ఇప్పటి రోడ్డులో ఇది నాలుగో